హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికి తెలిసిందే, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నటువంటి దేవర సినిమా మన ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే రిలీజ్ అయిన బజ్ అంతా ఇంత కాదు. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్లు కానీ, అదే విధంగా టైటిల్ సాంగ్ కానీ, అదే విధంగా చుట్టమల్లే సాంగ్ కానీ, ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి దేవర సాంగ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి రెండు సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే వేరే రేంజ్ లో ఉన్నాయని చెప్పుకోవాలి. కాకపోతే ఈ దేవర సినిమాలో గనక మన ఎన్టీఆర్ గారి స్టెప్పుల గురించి అదరగొట్టబోతున్నారు, ఈ ఓ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఉండబోతుంది అని చెప్పి రామజోగయ్య శాస్త్రి గారు అంతకుముందు తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేయడంతో, అంతకు ముందు వచ్చినటువంటి సాంగ్ లను ఊహించుకొని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో పండగ చేసుకున్నారు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే రామజోగయ్య శాస్త్రి గారి కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ చూసిన తర్వాత ఇటు నందమూరి ఫ్యాన్స్ గానీ మిగతా ఆడియన్స్ గానీ నెక్స్ట్ వచ్చే సాంగ్ మాత్రం వేరే రేంజ్ లో ఉండబోతుంది, ఎన్టీఆర్ గారికి మామూలుగా ఉండదు, ఎన్టీఆర్ గారి డాన్స్ స్టెప్పులు మామూలుగా ఉండవని ఊహించుకున్నారు. కాకపోతే ఈ ఊహలన్నీ ఆశలుగా ఈ ఊహలుగానే మిగిలిపోయాయి. ఎన్టీఆర్ గారు నిన్న రిలీజ్ అయినటువంటి దావూది వాదిరే సాంగ్ లో చేసినటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ కనుక మిగతా సినిమాలతో పోలిస్తే ఇప్పుడు నెటిజన్స్ అంతా ఎన్టీఆర్ గారు ఇలాంటి డాన్స్ ఇంతకన్నా విపరీతమైన డాన్స్ ఇంతకుముందు తను నటించినటువంటి సినిమాలలో చేశారు, ఇన్ని రోజులు ఏదైతే ఉదరగొట్టారో ఎన్టీఆర్ గారి డాన్స్ బాగుంటుంది అది ఇది సాంగ్ లో అని చెప్పేసి అవన్నీ మొత్తానికైతే ఆ ఊహలన్నీ నిజం కాలేదు. ఈ సినిమాలో ఆ సాంగ్ నైతే అనిరుద్ధ్ తెలుగు ఇండస్ట్రీ మ్యూజిక్ ని తను సరిగా చేయలేడని ప్రూవ్ చేసుకు మరోసారి ఈ యొక్క ట్యూన్ ఏదైతే ఉందో దావూది వాదిరే సాంగ్ ని ఒక పెప్పి సాంగ్ లాగా మార్చేసి అసలు పసలేకుండా చేసి ఆ సాంగ్ లో, అదే విధంగా డాన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన శేఖర్ మాస్టర్ కూడా అంత పెద్దగా ఆసక్తి కనబరచకుండా ఈ మధ్య డీలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కాబట్టి అందుకే స్టెప్పుల ఆ విధంగా కంపోజ్ చేశాడా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా లేకపోతే శేఖర్ మాస్టర్ పని అయిపోయిందా, లేకపోతే ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి అంటున్నారు. అదే విధంగా దేవర మూవీలో ఏవైతే హుక్ స్టెప్స్ ఉన్నాయో మన జూనియర్ ఎన్టీఆర్ గారు హుక్ స్టెప్స్ సేమ్ అవి తమిళ్లో మన విజయ దళపతి బీస్ట్ సినిమాలో ఉన్నటువంటి స్టెప్స్ లాగా ఉన్నాయని అయితే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ దావూది వాదిరే సాంగ్ ని ఎక్కువగా ట్రోల్ కూడా చేస్తున్నారు. అయితే ఇదే తరుణంలో ఇదే కోవాలో శేఖర్ మాస్టర్ తరహాలోనే జానీ మాస్టర్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే జానీ మాస్టర్ ఇప్పటి వరకు చేసినటువంటి సాంగ్స్ కనుక చూసుకుంటే అందులో హీరో బాడీ లాంగ్వేజ్ అయితే కనిపించట్లేదు, జానీ మాస్టరే కనబడుతున్నాడు. అదే విధంగా నిన్న శేఖర్ మాస్టర్ కూడా ఇప్పటి వరకు కొద్దిగా హీరోకి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా డాన్స్ లు కంపోజ్ చేస్తూ వచ్చాడు. కానీ నిన్న ఏదైతే దేవర సినిమా నుంచి రిలీజ్ అయిందో ఆ దావూది వాదిరే సాంగ్ అయితే సేమ్ అచ్చం తమిళ్లో రిలీజ్ అయినటువంటి బీస్ట్ సినిమాలో విజయ దళపతి సాంగ్ లాగా అనిపించడంతో ఆ ప్రేక్షకులంతా ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అదే విధంగా శేఖర్ మాస్టర్ ని తిట్ల వర్షంతో కురిపిస్తున్నారు, శేఖర్ మాస్టర్ పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా కోపం వ్యక్తం చేస్తున్నారు శేఖర్ మాస్టర్ మీద, ఎందుకు ఈ విధంగా కంపోజ్ చేస్తున్నారు సాంగ్ అని చెప్పేసి అయితే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఓవరాల్ గా మరి నెక్స్ట్ రిలీజ్ కాబోయే సాంగ్ ల మీద ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుంది అన్నది వేచి చూడాల్సి ఉంది. ఇక అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం మన తెలుగు ఆడియన్స్ ని అంతగా సంతృప్తి పరచలేదని చెప్పుకోవచ్చు. తను ఇంతకుముందు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి అజ్ఞాతవాసి సినిమాలో తన మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. అదే విధంగా ఈసారి చేసినటువంటి దావూది వాదిరే సాంగ్ కూడా ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. అదే విధంగా ఒక పెప్పి సాంగ్ లాగా మార్చేసి పై పైన లిరిక్స్ పాడిపించేసి, అంటే లిరిక్స్ లో దమ్ము లేకుండా బీజిఎం అని మ్యూజిక్ కానీ అంత రిధమ్ సరిగా కరెక్ట్ లేకుండా అలాంటి ఒక పాటతో ఎన్టీఆర్ లాంటి నటుడు డాన్స్ చేయడం అన్నది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. మరి వేచి చూడాల్సి ఉంది, సెప్టెంబర్ 10 అయితే దేవర సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్ర బృందం అయితే ఇప్పటి వరకు మొత్తానికి ఆ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ కట్ ని, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని, విజువల్స్ ని అన్నింటినీ కట్ చేసి అయితే రెడీగా పెట్టుకొని ఉంది. సెప్టెంబర్ 10 ట్రైలర్ రిలీజ్ అయితే గానీ దేవర సినిమా గురించి ఓవరాల్ గా మనకు తెలిసే అవకాశం అయితే కనపడట్లేదు.